సాయి సేవా సంఘం 35వ వార్షికోత్సవాన్ని ఈరోజు అతిథులు ఎందరో ఇచ్చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. We extend our heartfelt welcome and gratitude to many unlisted patrons as well. Thank you so much, all of you. ఒకప్పుడు ఆడపిల్లలు అంటే ఏదో ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం, పెళ్లి చేసుకొని పిల్లల్ని కలిగి పెంచడం వరకే పరిమితం అనుకున్న ఆడపిల్లలు ఇవాళ సమాజంలో ఎంత అద్భుతంగా పెరుగుతున్నారో, ఎంత అద్భుతంగా చదువుకుంటున్నారో, మగవాళ్ళకి ధీటుగా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళని మించి కూడా ఎంత చక్కటి కార్యక్రమాల్లోకి వెళుతున్నారో, ఎన్ని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారో కూడా చూస్తున్నారు. ఈ సాయి సేవా సంఘం పేరుతో వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చి వాళ్ళకి చక్కగా చదువు, కల్చరల్ యాక్టివిటీసు ఇలాంటివన్నీ కూడా నేర్పి వాళ్ళని ఈ విధంగా చేస్తున్న మిమ్మల్ని చూస్తే చాలా అభినందనలు. ఇందులో పాల్గొనే ఇది నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పేదవాళ్లను, ముఖ్యంగా అభాగ్యులను, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు లేనటువంటి వాళ్ళను, పేదవాళ్ళను దగ్గర తీసి ఇటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఎదురయ్యే సమస్యని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటట్టు చేసేదేదో దాని పేరు విద్య అన్నారు. ఆ విద్యని ఇవ్వాలి అని సాయి సేవా సంఘ్ ప్రయత్నం చేస్తున్నందుకు ఆ సభ్యులందరికీ వారికి ఆ రకమైనటువంటి తోడ్పాటు అందించేటటువంటి వాలంటీర్స్ అండ్ డోనార్స్ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తాం.